తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట పీసీసీ డెలిగేట్ తీగల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన దుగ్గరాజుపట్నం పోర్టు కొరకు నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ప్రభుత్వం నిలిపివేసి ఉన్నత విద్యను పేదలకు అందని ద్రాక్షగా మార్చిందని చింతామోహన్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లారెడ్డి, మల్లి, రాఘవ, కరణం మురళి, కోళ్ల భాస్కర్ పాల్గొన్నారు. ఉపాధి విషయంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది చాలా గొప్ప సాధింపు సాధించింది. ఏం సాధించింది అని అంటే శ్రీ సిటీ తీసుకొని వచ్చాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది శ్రీ సిటీని. దాదాపు 150 ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చాం. మేనకూరు సెజ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. దాదాపుగా అక్కడ 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముత్తుకూరు సెజ్జలో కూడా మేము దాదాపుగా 50 ఫ్యాక్టరీలను తీసుకొచ్చాం. ఇందులో అన్ని 3 సెజ్జల్లోనూ బయట కలిపి దాదాపు 100,000 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించింది. కానీ సాధించామే కానీ ఈరోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి, స్వల్పంగా ఉన్నాయి. మేము వాళ్ళని 15వ తేదీ లోపల ప్రతి కార్మికుడికి 20,000 తక్కువ లేకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీలో ప్రజాస్వామ్యమే లేదు. మనకు కనపడుతుండేదల్లా ఇద్దరే ఇద్దరు, ఒకడు అమిత్ షా, రెండోది మోడీ. మోడీ అమిత్ షాలే కనపడుతున్నారా కానీ కేంద్రంలో 100 మంది మంత్రులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇది పరిస్థితి. మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్ను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే, అందులో ప్రజాస్వామ్యమే లేదు. మూడోది తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే అబ్బా కొడుకులు పార్టీ అయిపోయింది. అబ్బా ఒక పక్క, కొడుకు ఒక పక్క. అబ్బా కొడుకులు ఫాదర్ అండ్ సన్ పార్టీ అంటున్నారు అందరు. మరి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా మాట్లాడవచ్చు. వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో పోవాలంటే స్కాలర్షిప్లు లేవు. ఎస్సీలకు స్కాలర్షిప్లు లేవు, ఎస్టీలకు స్కాలర్షిప్లు లేవు, ఓబీసీలకు స్కాలర్షిప్లు లేవు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినటువంటి స్కాలర్షిప్ విధానాన్ని పూర్తిగా జగన్ సర్కార్ ఆపేసింది. ఇది జగన్ సాధించినటువంటి గొప్ప అభివృద్ధి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి